Hi, welcome to our channel. Damu Balaji garu senior journalist vartho sir maatladam. Sir namaskaram sir. Namaskaram. Sir Hagori alchalaithe inka mugisipole sir man Telangana lo chusam atmarpana chesukunta ani cheppesariki aa police house arrest chesi Maharashtra pampichesaru. Maharashtra nunchi malli ame AP lo hangama chestundi. So Sri Kala Hasthi Temple lo atmarpanaku siddhapadipindi petrol kuda meeda posesukundani cheppesi vartalu raavadam visuals kuda viral avutunnayi sir. Mari em cheptaru inni gurinchi Actually, Andhra lo 3-4 రోజుల నుంచి టూర్ చేస్తుంది అనేక దేవాలయాలకు వెళ్ళడం తర్వాత కావాలని ఓపెన్ గా అటు ఇటు తిరగడం ఎక్కడంటే అక్కడ కార్ ఆపేసి బయటికి వచ్చి తిరగడం ఇంకా కెమెరాలతో కూడా మాట్లాడుతుంది యాక్చువల్ గా ఏందంటే తెలంగాణలో ఈ హడావిడంతా చేసింది దాంతో తెలంగాణ పోలీసులు ఆమెను మహారాష్ట్రకి తరలించారు కొంత స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇక్కడ ఇచ్చారు మళ్ళీ వస్తేనే సంగతి వేరేగా ఉంటది జైల్లో పడేస్తాం ఆ భయంతో ఆమె తెలంగాణ ఇంకా రాలేదు దాంతో కోపం కూడా వచ్చింది తెలంగాణకి శాపం పెట్టింది నేను అడుగు పెట్టను అనేది ఏవో చెప్పారు ఏదేమైనా తెలంగాణకి కూడా రావచ్చేమో కానీ పోలీసులు కొంత ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళకి ఈ మొల్ల వస్తున్న నష్టాలు అర్థమైంది నాన్సెన్స్ క్రియేట్ అవుతుంది దాంతో నిజానికి శంషాబాద్ లో హనుమాన్ విగ్రహం ఇది జరిగితే వస్తదేమో అనుకున్నారు కానీ రాలేదు అంటే పోలీసులు ఏదో స్ట్రాంగ్ గానే బెదిరించి పంపించారా ఏం చేశారో తెలియదు ఏముంది రేపొద్దున పోలీసులు చెత్తగొట్టి జైలు వేస్తే ఈమెకి ఎవరున్నారు సపోర్ట్ హిందువులేమో ఓన్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఈమె న్యూడ్ గా తిరుగుతూ ఆ ఊబిది బోట్లు వేసుకుని ఒక బేసిక్ గా ట్రాన్స్జెండర్ ఆ ట్రాన్స్ ఉమెన్ అయింది ట్రాన్స్ ఉమెన్ అయినా అఘోర అయింది అగోర ఆయనకు నీట్గా వచ్చేసి తిరుగుతుంది నీట్గా వచ్చేసి తిరిగితే ఎలాగా దానికి కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా ప్లేస్ టైము ఇవన్నీ ఉంటాయి కదా నేను నీట్గా నా ఇష్టం వచ్చిన తిరుగుతూ ఉంటాను నాకు ఫ్రీడమ్ ఉందంటే ఎట్లాగా ఫ్రీడమ్ అనేది దానికి లిమిటేషన్స్ ఉంటాయి మన నా ఇష్టం వచ్చిన ఫ్రీడమ్ ఉంటాను నేను కార్లో ఎటంటే వెళ్తా ట్రాఫిక్ రూల్స్ పాటించడంటే ఎట్లాగా అట్లేమి ఉండదు కదా సమాజంలో ఏంటంటే మన ఫ్రీడమ్ అనేది ఇతరులకు ఇబ్బంది కలగకూడదు ఇతరులకి అసౌకర్యం కలగకూడదు ఇవన్నీ ఉంటాయి అట్లాగే లా ఉంటుంది అట్లాగే హిందువులకు సంబంధించి కూడా చాలా ట్రెడిషన్స్ ఆగమశాస్త్ర ప్రకారం టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్లోకి వెళ్ళాలంటే కొన్ని మన ఇష్టం వచ్చినట్టు నేను కట్ డ్రైవ్ వేసుకుని వెళ్తానండి అలో చేస్తారా టెంపుల్స్లో చేయరు కదా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఎక్కడైనా అంతే కదా మన ఆఫీస్లో నా ఇష్టం వచ్చినట్టు వస్తాను సార్ నేనంటే కుదరదు కదా సో ప్రతిదానికి అవి ఉంటాయి దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది నువ్వు అఘోరైతే మాకేంటి ఏమి అఘోర అంటే ఏంటి సో ఎవరైతే ఏంటి కాబట్టి నిజానికి ఈమెను బిగినింగే అలో చేయకుండా ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు ఈమెను ఇక్కడ కుమ్మరిగూడలో ఉండే ముత్యాలమ్మ గుడి వీళ్ళు అలో చేయడమే వీళ్ళు చేసిన ఫస్ట్ తప్పు ఆమె శివుడి మీద కాలు పెట్టి న్యూడ్గా నిలబడి పూజలు చేసినప్పుడు కానీ వీళ్ళు అడ్డుకొని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు సో వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ భయపడ్డారో బీజేపీ దీన్ని ఏమన్నా ఇష్యూ చేస్తుంది అది ఇదని భయపడ్డాను నిజానికి బీజేపీ కూడా ఈమెను ఓన్ చేసుకోదు ఇలాంటి వాళ్ళని ఓన్ చేసుకుంటే వాళ్ళకు కూడా నష్టమే ఈ డే వన్లోనే కట్ చేసి ఉంటే ఈమె వెళ్ళిపోయింది నిజానికి ఈమె అంతకుముందే తిరుపతిలో పోయి లడ్డూ టైంలోనే ట్రై చేసింది అక్కడేం వర్కౌట్ అవ్వాలి ఇక్కడ వీళ్ళు అలో చేసేసారు బిగినింగ్ అలో చేయడం వల్ల ఏమైంది మీడియాకి ఇదైపోయింది దాంతో ఆమె ఇది బాగుంది ఈ మెథడ్ అని దాంట్లో ముందుకు పోవడం మొదలుపెట్టింది ఇక ఒక రకంగా గవర్నమెంట్ని సమాజాన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది అంటే నేను చచ్చిపోతాను ఆత్మార్పణ 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 చేసుకునే వాళ్ళు చెప్పి చచ్చిపోరు లేదా వదిలేస్తే ఏమవుతుందో చూస్తే ఒకసారి తెలుస్తుంది ఆత్మార్పణ నిజంగా చేసుకుంటారు నేనైతే వదిలేసేవాడిని ఎవరైనా నన్ను బెదిరిస్తే సూసైడ్ చేసుకుంటే నేను హెల్ప్ చేస్తా చేసుకోమని చెప్తాను ఎందుకంటే బ్లాక్మెయిల్ ఎందుకు చేయాలి ఎందుకు మనం బ్లాక్మెయిల్కి గురవ్వాలి చచ్చిపోతే చచ్చిపోద్దు దానికి ఎందుకు బెదిరిస్తున్నాం సో ఇది ఆమె ఇప్పుడు రొటీన్ అయిపోయింది ఇక్కడ బెదిరించింది వీళ్ళేదో నయాన భయానం మొత్తానికి ఏదో డీల్ చేసి పంపించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది వెళ్ళి ప్రతి చోట ఇదే జరుగుతుంది ప్రతి చోట ఏంటంటే గుళ్ళో ఏమైనా అలో చేయమని చెప్తున్నారు బయట ఉండి నువ్వు మొక్కోనెళ్ళు నీ డ్రెస్సింగు నీ వ్యవహారంతో గుడిలోకి మేము అలో చేయమని చెప్తున్నారు తప్పేం లేదు వాళ్ళకు గుడి అనేది అదొక ఇన్స్టిట్యూషను ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషను దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ని ఎవరైనా ఫాలో కావాలి ఇప్పుడు తిరుమలకి వెళ్తే అందరూ పంచి కట్టుకొని ఎందుకు వెళ్తారు దానికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ డ్రెస్ కోడ్ అవన్నీ పెట్టుకున్నారు దానికి ఒక పవిత్రత ఉండాలి అక్కడికి వచ్చి నేను ఇష్టం వచ్చినట్టుగా బీచ్లో లాగా ఇక్కడ కూడా బికినీలో వెళ్తానంటే కుదరదు కదా మనకి దానికి ఒక పవిత్రత భక్తి కోసం కొన్ని అట్మాస్ఫియర్ క్రియేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇది ప్రతి రిలీజన్ ఉంది చర్చిలకి వెళ్తారా ఇలాగా కట్రాయిలు వేసుకొని చర్చికి వెళ్తారా వెళ్ళరు కదా సో అలాగా ప్రతి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో కొన్ని పెట్టుకున్నారు, దాన్ని ఫాలో కావాలి. నేను ఫాలో కాను, నేను న్యూడ్గానే వెళ్తాను తిరుగుతుంది ఇష్టంగా న్యూడ్గా. సో అది ఆమెకి ఏంటంటే పబ్లిసిటీ పట్టింది, మేబీ ఇంకేమన్నా హిడెన్ గోల్స్ ఉన్నాయి మనకు తెలియదు. ఎందుకంటే ఆమెకి ఫైనాన్షియల్గా ఐఫోన్ మెయింటైన్ చేయడం కావచ్చు, మంచి కారు మెయింటైన్ చేయడం కావచ్చు, పెట్రోలు, ఈ తిరగడానికి డబ్బులు, ఇవన్నీ ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారు ఆమె? ఎందుకంటే అఘోరికి సంపాదన ఏమి ఉండదు, కమర్షియల్ యాక్టివిటీ ఏమి ఉండదు. మరి అఘోరికి ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఈ పనులు చేస్తుంది అనేది అయితే ఇంకా మరి పోలీసులు అరెస్ట్ చేసి కొంత తోమితే గానీ ఆమెకి బయటికి రాకపోవచ్చు. ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ జరిగింది ఏంటంటే పెట్రోల్ పోసుకొని బెదిరించింది. ఇప్పటి వరకు మాటలు చెప్తుందే కానీ యాక్షన్లోకి వెళ్ళలేదు. ఇవాళ ఫస్ట్ టైం కాళహస్తి టెంపుల్లోకి వెళ్తానంటే వాళ్ళు టెంపుల్లో పురోహితులు కానీ అక్కడ స్టాఫ్ కానీ అడ్డుకున్నారు. ఈ వేషంతో నువ్వు రావద్దు, మామూలుగా బట్టలు వేసుకొని నువ్వు వచ్చేటైతే రా అని చెప్పారు. అది వాళ్ళ వైపు నుంచి తప్పేం లేదు. దాంతో ఈమె పబ్లిక్గా ఒక పెద్ద క్యాన్లో పెట్రోల్ తీసుకొని, మరి ఆ క్యాన్ పెట్రోల్ ఎక్కడి దొరికిందో, ఎందుకంటే క్యాన్లలో పెట్రోల్ పోయిద్దని చాలాసార్లు పోలీసులు చెప్తున్నారు, మేబీ ఆమె దొరికి దాన్ని ఆమె పోసుకొని నేను ఆత్మహత్య చేసుకుని నేను తగలబెట్టుకుంటాను బెదిరించింది. దాంట్లో మహిళా పోలీసులు వాళ్ళు వచ్చి దాన్ని మీద వాటర్ అది పోసి బట్టలు వేసి ఇవన్నీ చేశారు. బట్టలు వేస్తే నేను ఆత్మార్పణ చేసుకున్నా బెదిరిస్తుంది. సో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. సో అట్టప్పుడు ఏంటంటే చేసుకొని వదిలేస్తే ఆమె సంగతి ఏదో తేలుతుంది. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు చేసుకోరు కావాలని. అది మన చిన్నపిల్లలు ఎట్లాగైతే మనల్ని ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తుంటారో, గట్టిగా ఏడ్చి నాకు అది